नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस राजन सिरिसिल जिल्ला कोन्रापेट मंडल केंद्रंलो अधिक रेट्लकु मद्यं विक्रयालु भारतीय जनता पार्टी उपाध्यक्षुडु गोपु बालराज कुमार नि जन्मदिनोत्सवं संदर्भंगा पलुवुरु पेद प्रजलकु 500 रूपायल नगदु पंपिणी శాత్రాజపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు హమాలీలకు రేషన్ సరుకులు తీసుకునే మహిళలకు నరహరి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు స్థానిక మహిళలతో కలిసి బిందెలతో నీళ్లు పోసిన రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ బోయన్పల్లి మండల కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సేవలకు అంతరాయం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు వేములవాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుపై పౌరసత్వం విషయంలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన భారత రాజ్యాంగాన్ని చట్టాలను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విచారణలో భాగంగా శుక్రవారం రోజున రాష్ట్ర హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్మనీలో ఉన్న రమేష్ బాబుతో విచారణ చేపట్టింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోరుతున్నాడు. మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని రమేష్ బాబు కోరుతున్నాడు. అయితే శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు జూన్ 16వ తేదీన మరోసారి పూర్తి వాదనలు వింటానని వాయిదా వేసింది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఫోటోగ్రాఫర్లకు టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. వేములవాడ పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఫీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 12,000 రూపాయల విలువగల మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న మేకల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రభుత్వం సూచించిన సమయం తర్వాత మద్యాన్ని తరలించడం చట్టవిరుద్ధమని అందుకే ఈ దాడులు నిర్వహించామని వివరించారు. ఈరోజు టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళకి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వెంబలవాడ పట్టణంలో గల ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరపున నిత్యవసర వస్తువులని పంపిణీ చేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్ అందరూ మా ఉపాధి కోల్పోయి మాకు కూడా నిత్యవసర వస్తువులు కావాలని కోరగానే దాన్ని మా టిఆర్కే తోటరామ్ కుమార్ గారికి తెలియజేయగానే తను కూడా ఉండి వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం, అదేవిధంగా మేము ఇందులో ఉన్న ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు కార్యదర్శి నానిగారికి ప్రతి ఒక్కరు చెప్పగానే వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. అందులోని భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలుచుకుంటూ వాళ్ళందరూ కూడా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశాము. అదే కాకుండా ఫోటోగ్రాఫర్స్ అంటే క్రీస్తు శకమైన క్రీస్తు పూర్వమైన ఒక ఫోటో ఇప్పటి వరకు కూడా నిలిచి ఉందంటే దానికి మూల కారణం ఫోటోగ్రాఫర్స్ వారి కృషి. ఒక ఫోటో ఇప్పటి వరకు కూడా ఒక మెమొరీగా మనం ఒక 100 ఏళ్ళైనా ఒక 50 ఏళ్ళైనా ఒక ఫోటో ఒక మెమొరీగా ఉందంటే దానికి కారణం కూడా ఒక ఫోటోకారులు ఒక కళాకారులని ఈ సందర్భంగా కూడా నేను ప్రతి ఒక్కరికి వెంబడి పట్టణంలోకి తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో అధిక రేట్లకు మద్యం విక్రయం. కోన్రాపేట మండల కేంద్రంలో వైన్ షాపుల యజమానులు అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు బెల్ట్ షాపులపై ఆధారపడుతున్నారు. ఓవైపు లైసెన్స్ దుకాణాల యజమానులు మరోవైపు బెల్ట్ షాపుల యజమానులు ఇష్టారీతిన మద్యం అమ్ముతున్నారని దీనిపై చర్యలు తీసుకునేవారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మద్యం రేట్లను సరైన రీతిలో అమ్మేలా చర్యలు తీసుకోవటమే కాకుండా బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించాలని ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు కిరాణా దుకాణాలలో జిల్లా తూనికలు కొలతల అధికారులు ఆకస్మిక తనిఖీలు.
వేములవాడ పట్టణంలోని కళ్ళు కిరాణా దుకాణాల్లో షాపుల యజమానులు నిర్ణీత బరువు కన్నా తక్కువ తూకంతో సరుకులను విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు కంపెనీలపై కేసులు నమోదు చేసినట్లు తూనికలు కొలతల అధికారి రవీందర్ తెలిపారు. జిల్లాలో కిరాణా దుకాణాలు, చికెన్ మటన్ షాప్, ఐరన్ దుకాణాలు తదితర వ్యాపార కేంద్రాల్లో తక్కువ కొలతలతో వస్తువులను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పలు ఆయిల్ దుకాణాల్లో నిర్ణీత కొలతల కన్నా తక్కువ కొలతలతో నూనెలు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చినందున వాటిపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. కొలతల్లో అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని రవీందర్ ప్రజలకు సూచించారు. శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల అండి. ఈ వెమ్లవాడ పట్టణంలో కొన్ని కిరాణా షాప్స్ మరి ఇంకా ఇతరత్ర షాపులను తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇందులో బాగా ఈ సూపర్ మార్కెట్లోకి వచ్చాం. ఈ సూపర్ మార్కెట్లో కొన్ని ఆయిల్స్ వాటిపైన డిక్లరేషన్స్ లేని ఆయిల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వాటిపైన కేసులు నమోదు చేశాము. కొన్ని వస్తువులపైన ఏంటంటే రేటు ఒక సింగిల్ ప్యాకేజ్ మీద ఉన్న ఎంఆర్పి హోల్సేల్ ప్యాకేజ్ మీద ఒక 20 కాటన్లో 20 వస్తువుల మీద 80 రూపాయలు అనేసి అవి మార్కెట్లో పంపిస్తున్నారు. అంటే దాని మీద హోల్సేల్ ప్యాకేజ్ మీద ఎంత అయితే ఉంటుందో దానికి అనుకూలంగా అంత ట్యాక్స్ పే చేస్తున్నారు. అటువంటి దాని దృష్టిలో పెట్టుకొని దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన బిల్స్ కూడా అడగడం జరిగింది. ఇలా కొన్ని మేము ఇప్పుడు ఇందాక ఒక షాప్లో చూసాను, ఒక 1 కేజీ ప్యాక్ చేయాల్సిన రవ్వని 900 గ్రాములు ప్యాక్ చేశారు. దాని అంటే 900 గ్రాములు చేయకూడదు, అంటే చేస్తే కిలో ప్యాక్ చేయాలి, లేదంటే 500 గ్రామ్స్ ప్యాక్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఇష్టమైన రీతిలో ప్యాక్ చేస్తూ 100 గ్రామ్స్ తక్కువ పెట్టి ప్యాక్ చేసి కిలో డబ్బులు తీసుకుంటున్నారండి. ప్రైస్ కంట్రోల్ లేదు కాబట్టి అది ప్యాకేజ్ అనేది ఒక స్టాండర్డ్ ఫామ్లో ప్యాక్ చేయాలి. ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ ఎవరైనా ప్రతి తయారుదారు 1 కిలో అంటే 1 కిలోనే ప్యాక్ చేయాలి, 900 గ్రాములు ప్యాక్ చేయాలి. అలాంటి వస్తువులు ఆయిల్స్ కూడా ఒక 5 లీటర్స్కు బదులు 4 లీటర్స్ అనేది మా దృష్టికి వచ్చింది. ఇంకెక్కడ మాకు లభ్యం కాలేదు. అవి కూడా తనిఖీలో భాగంగా చూస్తున్నాము. ఎక్కడైనా అలాంటివి ఏమైనా ఉంటే వాటిపైన చర్య తీసుకుంటాం. వేములవాడ పట్టణంలో జరుగుతున్న లాక్డౌన్ అమలు తీరుపై వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత పరిశీలన. వేములవాడ మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రోజున పట్టణాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉన్న వారికి 1000 రూపాయల జరిమానాతో పాటు మాస్కులు లేకుండా మద్యం అమ్మిన మద్యషాప్ యజమానులకు 5000 రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, అన్ని రకాల ప్రభుత్వ విభాగాలకు సహకారం అందించాలని సూచిస్తూ కరోనా వైరస్ నిర్మూలనలో భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేశారు. Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు గోపు బాలరాజ్ కుమారుని జన్మదినోత్సవం సందర్భంగా పలువురు పేద ప్రజలకు 500 రూపాయల నగదు పంపిణీ. వేమలవాడ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపు బాలరాజు కుమారుడు జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో 500 రూపాయలు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన నగదు పంపిణీ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల నిరుపేదలకు ఉపాధి కరువైందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ 5గురికి చొప్పున తోచిన సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎంపీపీ బన్న మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మా కొడుకు వెంకటేశ్వర బర్త్డే సందర్భంగా కరోనా సందర్భంగా ప్రజలు ఇబ్బంది అవుతుంది కాబట్టి వలస కార్మికులకు వాళ్ళకి ఎలాంటిది లేదని చెప్పి వారికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేయడం జరిగింది. మా కొడుకు వీళ్ళ బ్లెసెస్ ఆశీర్వాదాలు కావాలి. వీళ్ళకు కూడా ఏదైనా చేయాలి కార్యక్రమం అని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అందరు విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ వేమవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు గారి కుమారుడైనటువంటి వెంకటేశ్ రాజు గారి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా ఎంపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా రామన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సేవ చేయాలని మానవ దృక్పథం కొద్ది ఈరోజు వెంకటేశ్వర శుభాకాంక్ష సందర్భంగా పేద ప్రజలందరికీ ఎవరైనా కడుపు కాలినటువంటి కొన్ని కుటుంబాలను ఈరోజు సెలెక్షన్ చేసి వెంకటేశ్వరరాజు ఈరోజు బర్త్డే సందర్భంగా వారికి నగదుగా 5500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా వెంకటేశ్వరరాజు రాజరాజేశ్వరస్వామి ఆశీస్సులు, వేమలవాడ ప్రజలందరి ఆశీస్సులు ఉండి ఇంకా లండన్లో మంచి స్థాయికి ఎదిగి ఇంకా నిరుపేద కుటుంబాలను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కాపాడడం కోసం మా బాలరాజన్న గారి ఆశీస్సులు, వెంకటేశ్వరరాజు గారి ఆశీస్సులు ఇంకా ఈ పేద ప్రజలకు తప్పకుండా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజు గారి కొడుకు ఉన్నత విద్య కోసం లండన్లో ఉండడం జరిగింది. సామాన్యంగా బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే ఈ జన్మదినం ఏదైతే ఉన్నదో దూరంగా ఉన్నా కానీ కరోనా వైరస్తోని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 45 రోజుల నుంచి ఉపాధి దొరకక వలస కూలీలు కావచ్చు, కొన్ని రాజరాజేశ్వరుని నమ్ముకొని బ్రతుకుతున్న చాలామంది నిరుపేద కుటుంబాలు, ఈ స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు చాలా కష్టాలతోనే ఉన్నారు. ఇతర కూడా గతంలో సంజయ్ గారి చేతుల మీద ఆ రెడ్ జోన్ లేదో అప్పుడు దాదాపు ఒక 100 మందికి 20 కిలోల బియ్యం కూడా వారు పంపిణీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామాలలో బండమల్లేశం యాదవ్ గారు పెద్ద 4-5 గ్రామాలలో కొన్ని 100 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు ఒక 150 కుటుంబాలు మేము అడాప్షన్ తీసుకున్నాం. 150 మంది 200 మంది దగ్గర డైలీ ఈవినింగ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అది కాక చాలా వీధి వ్యాపారులు కావాలి, లేకుంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ కొన్ని 100 కుటుంబాలకు తోచిన విధంగా సహాయం చేస్తాము. భగవంతుడు కూడా కొంతమంది ప్రజలకు సామాజికంగా న్యాయం చేసే పరిస్థితి లేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఒక నినాదం ఇచ్చింది, కనీసం ఒక కుటుంబం నుంచి 5గురికన్నా భోజన సదుపాయం కల్పించాలి పేదలకు అనేది. దాంట్లో భాగంగా మరి బాబాయ్ వెంకటేశ్వర రాజు జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా పుణ్యకార్యం. మీ అందరి ఆశీస్సులు కూడా ఇలానే ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుతూ మరొక్కసారి వెంకటేశ్వర రాజు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేములవాడ రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. రాజన్న క్షేత్రంలో నిరాశ్రయులను, వృద్ధులు, వికలాంగులు, అచేతనులకు రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ద్వారా శివపార్వతుల కాలనీ ఆలయం ముందు భాగం, జగిత్యాల బస్టాండ్ కాలనీ, శాస్త్రినగర్ ఇతర ప్రాంతాల్లో గత 30 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు పేద ప్రజల ఆకలి తీరుస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాగా కొట్టు బాగా
వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులకు వేములవాడ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాలని ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పొడిగించడంతో నిరాశ్రయులైన యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. దీనికి స్పందించిన డైరెక్టర్ రాజు మానవతా దృక్పథంతో తన సొంత ఖర్చులతో అల్పాహారాన్ని అందజేశారు. లాక్డౌన్ వల్ల ఏ ఒక్క యాచకుడు నిరుపేద ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో మానవతావాదులు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని సాత్రాజపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు హమాలీలకు రేషన్ సరుకులు తీసుకునే మహిళలకు నరహరి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి మరియు ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ కోవిడ్-19 ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకుండా ఉండాలని అన్నారు. అంతేకాకుండా తప్పనిసరిగా బయటకు వచ్చిన సమయంలో మాస్కులు ధరించాలని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సదానందం, నాంపల్లి మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులు నాగార్జున, గుణా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాయిపల్లిలో ఆలయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ప్యాడీ కొనుగోలు కేంద్రం వద్దకు ఇచ్చేసి హమాలీలు మరియు రైతులు ఇక్కడే రేషన్ షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఆ రేషన్ సరుకులకు వచ్చిన మహిళలకు కూడా మాస్కులు ఇచ్చినందుకు ముందుగా మా గ్రామం పక్షాన ఆలయ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ముఖ్యంగా మనందరం కూడా ఒకరికొకరం దూరం ఉండడం తప్ప వేరే మార్గం లేదు కనుక ప్రజలందరూ దీన్ని గ్రహించాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శత్రాజపల్లి వెమ్లవాడ మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పి నరహరి అయ్యస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేపీ సెంటర్లో ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ అన్నగారికి మరియు సదానందం అడ్వకేట్ గారికి, నాంపల్లి అన్నగారికి ధన్యవాదాలు. ఈ కోవిడ్-19 టైంలో ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. దాంతోపాటు మీరు చేతులు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరని టచ్ చేసినా కూడా మీరు చేతులు కరెక్ట్గా క్లీన్గా కడుక్కోవాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మీరు సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ మెయింటైన్ ప్రతి ఒక్కరు ఇవి మెయింటైన్ చేస్తే కంపల్సరీ మీరు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణంలో అక్రమంగా విక్రయిస్తున్న 12,000 రూపాయల మద్యం పట్టివేత. వేములవాడ పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఫీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 12,000 రూపాయల విలువగల మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న మేకల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రభుత్వం సూచించిన సమయం తర్వాత మద్యాన్ని తరలించడం చట్టవిరుద్ధమని, అందుకే ఈ దాడులు నిర్వహించామని వివరించారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జిపై రెండు లారీలు ఢీకొన్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు అతివేగంతో వచ్చి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో స్వల్పంగా లారీలు దెబ్బతింటం మాత్రమే జరిగి పెను ప్రమాదం తప్పింది. ఢీకొన్న లారీ ఒక లారీలో సిలిండర్లు ఉండటం గమనార్హం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని కోన్రాపేట మండల విద్యాధికారి దూసా రఘుపతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ జిల్లా శాఖ పిలుపు మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఒక్కొక్కరికి 500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించడమే కాకుండా పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను సామాజిక బాధ్యతగా భావించి పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రఘుపతి, కోన్రాపేట మండల శాఖ అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేశం సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కొండ్రపేట మండలంలోని డీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండలంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్లకు ఈ కోవిడ్-19 కరోనా బాధితుల సందర్భంగా మరి వారికి వితోదిక సహాయం అందించడానికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్కావెంజర్స్ వాళ్ళ వేతనము చాలా తక్కువగా ఉంటుంది. మరి వారు పాఠశాలలు మూసేయడం వలన ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మరి విద్యార్థుల యొక్క రక్షణకు, మరి పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్లు అందరికీ కూడా ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి డీటీఎఫ్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి సామాజిక బాధ్యతగా తీసుకొని మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మరి ఉపాధ్యాయులు అందరూ కూడా అందరూ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రభుత్వం విధించిన కారణంగా ఈ పాఠశాలలో పనిచేసేటువంటి స్కావెంజర్స్కు తక్కువ వేతనం ఉందన్న వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా శాఖ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా మండల వ్యాప్తంగా కూడా మేము సరుకులు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ స్కావెంజర్స్కు వేతనం చాలా తక్కువగా ఉండి వేతనాలు దాకా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మేము ఈ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, పాతికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు. బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ 53వ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభాకర్ చేసిన సేవలను కొనియాడారు. ప్రాణాలకు తెగించి రాజకీయాలకు అతీతంగా వీరోచిత పోరాటం చేసిన గొప్ప నాయకుడు ప్రభాకర్ అని అన్నారు. రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాసగౌడ్, మహమ్మద్ హుస్సేన్, ఎల్లేష్ పొత్తూరి, మహేందర్ లచ్చయ్య, యువజన కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వెంకటేష్, గోపి, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు అలాగే కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారి 53వ జన్మదిన వేడుకలను బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన తలగొండ ఎంపీడీసీ ఉయ్యాల సీనన్న అలాగే పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు మన తెలంగాణ మనకు వచ్చిందంటే అప్పుడు పార్లమెంటులో మొట్టమొదటి వ్యక్తి మన తెలంగాణ మనకు కావాలని అప్పుడు పార్లమెంటులో కొట్లాడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలైన అందరిని ఒప్పించి తెలంగాణ సాధించడానికి ముఖ్య కారణం ప్రభాకర్ అన్న. ఈ సందర్భంగా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం ప్రభాకర్ అన్న నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు స్థానిక మహిళలతో కలిసి బిందెలతో నీళ్లు పోసిన రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్. రుద్రంగి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా గ్రామ వీధుల్లో ఉండే మొక్కలకు స్థానిక మహిళలతో కలిసి శుక్రవారం రోజున సర్పంచ్ ఆధ్వర్యంలో నీళ్లు పోయటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభలత మాట్లాడుతూ మహిళలు ప్రతి శుక్రవారం రోజున ఫ్రైడే ప్లాంటేషన్లో భాగంగా ఇంటి ఎదుట ఉన్న మొక్కలకు నీళ్లు పోయాలని కోరారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఊరు బయట ఉన్న మొక్కలకు ప్రతి 2 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని, మీ వంతుగా నీళ్లు పోస్తే గ్రామం హరితమయంగా మారుతుందని తెలిపారు. అక్కడ వచ్చినవారు కదా అన్ని రంధ్రం పడుతుంది, దూరం పడితేనే ఇక్కడ మట్టి పోయిన అటువై చేస్తారు. వార్డులో మొక్కలకు నీరు పోయడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఫ్రైడే రోజు చెట్లకు నీళ్లు పోయడం డిపిఓ సార్ ఆదేశాల మేరకు ఈరోజు పోయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎల్పిఓ సారు, ఎంపీఓ సారు, సెక్రటరీ మరియు వార్డ్ మెంబర్స్, మహిళా తల్లులందరూ భాగస్వాములై ప్రతి ఒక్క చెట్టుకు నీళ్లు పోసి వాటిని సంరక్షించుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వృక్షరక్షిత అన్నారు కాబట్టి ఖచ్చితంగా వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని కూడా రక్షిస్తుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఉద్దేశం అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క మహిళా తల్లి మీ ఇంటి ముంగట ఉన్న చెట్లను నీళ్లు పోసి దాని చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను పీకేసి వాటి చుట్టూ ఉన్న జాలీలు కూడా అటు ఇటు అయినా కూడా సెటి వేసుకొని కాపాడినట్లయితే మనం మన గ్రామాన్ని పరిశుభ్రంగాతో పాటు మన పచ్చదనాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మహిళా తల్లికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేయనిది ఏమనంటే ఖచ్చితంగా మీరు చెట్లను ఇంటి ముంగట చెట్లను రక్షించి వాటి బాధ్యత స్వీకరించి కనీసం రోజు ఒక మగ్గు నీళ్లు పోసినట్లయితే దాన్ని మనం కాపాడి మనం మన గ్రామానికి ఒక మంచి పచ్చదనాన్ని ఇచ్చినట్లయితున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీక్లో కూడా ఫ్రైడే వాటరింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తల్లి కూడా ఇట్లే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి భాగస్వామి అయి గ్రామంలోని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకులో శుక్రవారం రోజున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సేవలకు అంతరాయం. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆంధ్ర బ్యాంకులో శుక్రవారం రోజున ఉదయం షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగినట్లు బ్యాంక్ మేనేజర్ రంగస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు సేవలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఉదయం సిబ్బంది యథావిధిగా వచ్చి తలుపు తీయగా బ్యాంకులో మొత్తం నిండి ఉండటంతో సిబ్బంది చూసి ఆందోళన చెందారు. తీరా చూస్తే ఆన్లైన్ సేవలకు సంబంధించిన మోడెం రూటర్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదృష్టవశాత్తు భారీ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం నుండి బ్యాంక్ సేవలు అందుబాటులోకి వస్తాయని మేనేజర్ రంగస్వామి వివరించారు. కాగా సంఘటన సమాచారం తెలుసుకున్న బోయినపల్లి ఎస్ఐ జి శ్రీనివాస్ బ్యాంక్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాలుపేరిట మిల్లర్లు కోత విధిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తూ పరోక్షంగా మిల్లర్లకు ఒత్తాసు పలుకుతుందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళలకు ఇవ్వాల్సిన కమిషన్లు 4 పంటల నుంచి ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హమాలీల ఖర్చు ప్రభుత్వమే భరించి కొనుగోలు చేసేది, కానీ ప్రస్తుతం రైతులపై భారాన్ని వేస్తున్నారన్నారు. కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి మాటలు మాత్రమే చెప్పటం, కానీ క్షేత్రస్థాయిలో చేతలు లేవని ఎద్దేవా చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో తెలంగాణ కంటే చాలా మెరుగ్గా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఉదాహరణకి పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదే వరి ధాన్యం ఇక్కడ 1800 రూపాయలు వస్తే ఆడ రాష్ట్ర ప్రభుత్వం కొంత బోనస్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఇచ్చి వాళ్ళు 2500కి ప్రొక్యూర్ చేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి బోనస్ కూడా వాళ్ళ సొంతంగా ఈ బడ్జెట్ ఏమీ కేటాయించడం లేదు. ఈ వడ్లు మరి కస్టమ్ బిల్లు చేయించి ఎఫ్సీఐకి పెడితే మొత్తానికి మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈ పద్ధతి, ఈ ప్రొసీజర్ అనేక సంవత్సరాల వైఫల్యం వల్ల ఈ వరి ధాన్యం కొనుగోలు విషయం చాలా స్లోగా జరుగుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము మొన్న మాట్లాడి మా క్యాడర్ మొత్తం, కాంగ్రెస్ నేత మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తి ఓన్లీ 1/4 చేస్తే మీరు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, మీరు ఎంత ఆలస్యం చేస్తే ఈ ధాన్యం బయట ఉండాలి, తడిచే ప్రమాదం ఉంది, మరి లేట్ అయినా కొద్దీ రైతులకు పేమెంట్ లేట్ అవుతుంది, వచ్చే పంటకి పెట్టుబడి కావాలి, ఇవన్నీ విషయంలో మీరు వైఫల్యం చెందిండ్రు అని స్పష్టంగా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నాము. సరిగ్గా సప్లై చేయడంలో మీరు పూర్తిగా విఫలమైనరు. మరి ఇప్పుడైనా ఈ కొనుగోలు కేంద్రాల్లో కార్యక్రమాలు వేగవంతం చేయండి, సమర్థతతో పనిచేయండి, కేవలం మాటలకే పరిమితం కాకండి. ఐకేపీ ఈ సమభావన సంఘాలకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి, హమాలీలకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి, రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్పడానికి, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో కొంత తాలు అనే పేరుతో మరి రైస్ మిల్లర్లు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే ఒక ఆరోపణ వచ్చింది. మరి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కొన్ని కేంద్రాల్లో రైతులు వాళ్ళ వడ్లను వాళ్ళే తగలబెట్టుకున్నారని మరి వార్తాపత్రికల్లో రావడం జరిగింది. కరీంనగర్లోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్నగారి 52వ జన్మదినం సందర్భంగా తీరస నాయకులు చెల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 52 కేజీల భారీ కేక్ను మేయర్ వై సునీల్రావు గారు, డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారితో కలిసి కేక్ను కట్ చేసి 52 మందితో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఎట్టి కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు మరియు కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఉటం లేనటువంటి మా గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి 52వ జన్మదినోత్సవ వేడుకలు, మరి అనేక సామాజిక కార్యక్రమాలు, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల మధ్య ఈరోజు కరీంనగర్ నగరంలో విజయవంతమైన టీఆర్ఎస్ పార్టీ శ్రేయులు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మరి మా డిప్యూటీ మేయర్ గారు, మరి పార్టీ శ్రేణులందరూ కలిసి ఘనంగా జరుపుతాము. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్ల హరిశంకర్ గారి నేతృత్వంలో మరి 52 కేజీల స్వీకరణ కానీ
52 మంది రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల కూడా రక్తదాన శిబిరాలు గౌరవ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నగల కామలాగర రేపు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగర ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. కరీంనగర్ నగరం యొక్క అభివృద్ధి ధ్యేయంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నగల కమలాకర్ గారు మరి మా మధ్యలో మరి శాసనసభ్యుగా ఉండడం మంత్రివర్గాన్ని ఉండడం మాకు అదృష్టంగా మేము పేర్కొంటా ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలోని 14వ వార్డు మహిళలు నీళ్లు రావటం లేదని రోడ్డెక్కారు. దీంతో ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము ఉంటున్న వార్డుల్లో కొద్ది రోజులుగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాను రంజాన్ ఉపవాసంతో ఉంటున్నామని ఉదయం నుండి చుక్క నీరు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేదని, తమ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు మెంబర్కు ఉప సర్పంచులకు పలుమార్లు వినవించినా పట్టించుకుని నాదుడే కరువయ్యారని ఆవేదన చెందారు. అనంతరం గత 25 రోజులుగా నీటి బోరు పాడవటంతో నీటి సమస్య మరింత జట్లమైందని చెప్పారు. కాగా తమ వార్డులో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీంతో దోమల విడత ఎక్కువగా ఉందని తెలిపారు. ఎన్ని పాలకవర్గాలు మారినా తమ వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలు అలాగే ఉంటున్నాయని అన్నారు. త్వరితగతిన పాడైన బోర్ను బాగు చేయించి నీటి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంచాయతీ పాలక వర్గాన్ని కోరారు. రంజాన్ మాసంలో మా వాడకట్లో మనం హిందూ ముస్లిం మంచిగా ఉంటాము, ఒక జగల ఉన్నాం కాబట్టి నీళ్ళ సౌకర్యం లేదు. 25 రోజుల బోరు ఖరాబ్ అయ్యి వార్డు మెంబర్కి చెప్తే పట్టించుకుంటలేడు, ఉప సర్పంచ్ కూడా చెప్పినాము పట్టించుకుంటలేరు, ఇవాళ చేస్తాం రేపు చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తలేరు. అయితే నీళ్లకు ఇవాళ మిషన్ భగీరథ్ నీళ్లు కూడా మూత్రం పోసినట్టు అర్థంతో మిషన్ భగీరథ్ నీళ్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ వార్డు మెంబర్ పట్టించుకుంటలేరు, ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తలేరు. ఈ వాడకట్టుకు మొత్తానికే మీరు చూడండి ఒకసారి, మొత్తం మైనార్టీస్ మన అందరు వాడకట్టులు మన హిందూ సోదరుడు అందరూ వచ్చి ఇవాళ ధర్నా చేయడం జరిగింది. నిందె లేకుని ఇవాళ మొత్తానికే నీళ్లు, మరి రంజాన్ మాసంలో మాకు నీళ్ళు లేకపోతే ఎట్లా? లాక్డౌన్తో మనం బయటకు వెళ్తున్నాం, ఈరోజు ఎంత నీళ్ళ ఇబ్బంది ఉంటే మేము బయటకు వచ్చినామని మీకు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా తెరుచుకున్న వాహన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. కార్యాలయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ సిబ్బంది మరియు వాహనదారులు రిజిస్ట్రేషన్ పనులు చేపడుతున్నారు. లాక్డౌన్ కన్నా ముందు వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య ఎక్కువగా ఉండేది. లాక్డౌన్లో కొన్ని సడలింపు ఇవ్వగా వాహనాల రిజిస్ట్రేషన్ పరిమిత సంఖ్యలో చేయడం జరుగుతుందని డీటీఓ కొండలరావు తెలిపారు. సారీ ఛాయ్ గారు, ఇప్పుడు అడిగిన అత్యచ్చిన వాడిది దీడిది వాడిది ఎలా ఉంటుంది భయం కదా మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.